అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం చెక్కులు పంపిణీ చేయడంపై పోలూరు వెంకటరెడ్డి సంఘీభావం వ్యక్తం చేశారు. గుంటూరు కోర్టు ఆవరణలో ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేటు సంస్థ నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించడం ఒక్క వైసీపీ ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. అంతేకాకుండా జూనియర్ న్యాయవాదులకు 12,000 మందికి పైగా నెలకు 5,000 జీతభత్యాలు ఇవ్వడం, న్యాయవాదుల సంక్షేమానికి 100 కోట్లు కేటాయించడం హర్షించదగ్గ విషయమన్నారు. కార్యక్రమానికి సంబంధించి పాల్గొన్నటువంటి 2వ కార్యక్రమాలు ఏదైతే ఈ రాష్ట్రంలో దాదాపుగా 5 సంవత్సరాల నుంచి అల్లాడిపోతున్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులు ఈ రోజున మరి సుమారుగా 265 కోట్ల పైచిల్పు ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా ప్రైవేటు సంస్థ డబ్బులు ఎక్కడితే ఇచ్చిన చరిత్ర ఎక్కడా లేనటువంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో అగ్రిగోల్డ్ ఇచ్చినటువంటి మాట ప్రకారం సుమారుగా 3 లక్షల పైచిల్పు మందికి 265 కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈరోజు మేము ఆ విషయానికి సంఘీభావం తెలియజేయడంతో పాటు మాకు సంబంధించి, న్యాయవాదులకు సంబంధించి 30 సంవత్సరాల నుంచి కలకట్టా ఉన్నారు జూనియర్ న్యాయవాదులు. మరి ఈ రోజున ఆ జూనియర్ న్యాయవాదులకు సంబంధించి ప్రతి నెల రాష్ట్రంలో ఉన్నటువంటి 12,000 మంది న్యాయవాదులకు పైగా 5,000 రూపాయల చొప్పున డిసెంబర్ 3వ తారీఖున ఇచ్చిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేయడం కోసం ఈ రోజున ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారిని బతుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని 10 కోట్లు అడిగితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించి 100 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా న్యాయవాదుల తరఫున, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులు అందరి తరఫున కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మీతో మేము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం.